ఒక మార్గం ద్వారా దేవుడు ఈరోజు మనల్ని ఎన్నుకున్నాడు, కోరుకుంటున్నాడు. పరలోకపు తండ్రితో మార్గాన్ని సృష్టిస్తానికి ఏర్పరిచాడు. ఆ సొంత రక్షణాన్ని, ఆ రక్షణను నువ్వు కనిపెట్టుకున్న తర్వాత, గుర్తు చేసుకున్న తర్వాత, ఆ రక్షణ కొరకు నువ్వు ఆ రక్షణతో ఏంటి సంపాదించవలసిందో ఆ ఉద్దేశాన్ని తెలుసుకోకుండా ముందుకు నడిస్తే మన జీవితంలో కలవరం ఉంటుందండి, భయం ఉంటుందండి. ఈరోజు ప్రభు మనల్ని ఎన్నుకున్నాడండి. ఈరోజు ఈ దేవుని గ్రంథంలో నువ్వు ఈ మాటను అంగీకరించగలుగుతున్నాము. అందుకనే ఆయన ప్రేమను చొలకన చేసుకుని ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో అర్థం చేసుకోండి. ఆయన ప్రేమిస్తాడు కదా, ప్రభు ప్రమాణం చేశాడు కదా, నేను ఎంత పాపం చేసినా నన్ను వదలలే, ఎంత కీడిచ్చినా, ఎంత నాశనం ఇచ్చినా, ఎంత నా స్వార్థం చేసుకున్నా, ఎంత నా ఇష్టం చేసుకున్నా, దేవుడు ఈరోజు నన్ను వదలలే అనుకుంటున్నావేమో. నువ్వు ఎంత నీ ఇష్టం చేసుకున్నా, ఎంత నీ స్వార్థం చేసుకున్నా నష్టపోయేది నువ్వే, నువ్వు అర్థం చేసుకుంటలేదు. ఆయన ఓర్చుకుని 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 మన బిడ్డ తప్పు చేస్తుంటే మనం ఏం చేస్తుంటాం, ఏం చేస్తుంటాం, ఓర్చుకుంటాం, సహించుకుంటాం. కానీ ఇంకా దెబ్బ పడబోతుంది అనుకుంటే గద్దిస్తాం. కానీ ప్రభు గద్దిస్తే కూడా గద్దిస్తలేదండి, ప్రేమే చూపిస్తున్నాడు అండి. అందుకే మనుషుడికి చులకనైపోతుంది. ఆ ప్రేమను ఈరోజు నువ్వు అంగీకరిస్తే నీ జీవితాన్ని మార్చుకోవచ్చండి. నీ గతంలో దేవుడు చేసిన మేల్ని గుర్తు చేసుకుంటే, యేసుక్రీస్తు ఒక త్యాగాన్ని గుర్తు చేసుకుంటే, యేసుక్రీస్తు ఒక ఉజ్జీవాన్ని గుర్తు చేసుకుంటే మనకు కావాల్సిన విజయం అనుగ్రహింపబడుతుందండి. ఈరోజు అనేక మంది చేస్తున్న ఆలోచన ఏంటంటే, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నేను ఈ లోకానికి ఉపయోగింపబడతాను. దేవుడు ఈరోజు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే, నిన్ను వదిలివేయడానికి కాదు, నిన్ను ఉపయోగకరంగా చేయడానికి, ఉపయోగకరంగా మారుస్తానికి, నీ జీవితంలో దీవెనకరంగా మారుస్తానికి. ఆయన మీవాడు. ఎవరు? దేవుడు నీవాడు. దేవుడు నీవాడైతే నువ్వు కూడా ఎవరు వాడివవుతావు? ఎవరు వాడివవుతావు? ఆయన బిడ్డ అవుతావు. ఈరోజు నిన్ను ఆయన బిడ్డ అవనవ్వకుండా చేసే పరిస్థితిని గ్రహించుకుంటే, బలహీనతను గ్రహించుకుంటే, నిరుత్సాహాన్ని గ్రహించుకుంటే ప్రభు మనకు ముందు నడిపిస్తాడండి. నీ బలహీనతలో, నీ అపజయంలో, నీ నిరుత్సాహంలో, నీ యొక్క సహాయం లేని స్థానంలో దేవుని మీద ఆధారపడ్డావు, పడుతున్నావు అని చూపిమంటున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలు దాన్ని కనిపెట్టాలంటున్నాడండి. ఈరోజు అనేక మంది క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాము, ఆయన ప్రేమను అంగీకరిస్తున్నాము. కానీ ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత మనతోనే ఉంచుకోవాలనుకుంటున్నాం. దీనికి ఒక చక్కటి వాక్యం ఉంది, కీర్తనలు 67:1-2 వచనాలు ఒకసారి చదువుదామండి. భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. నీకు ఇచ్చిన రక్షణ అంతా ఈ అన్య ప్రజలు, ఈ లోకము అంతా తెలుసుకోవాలంటున్నాడు. కానీ ఈరోజు అనేక మంది యేసు ప్రభు ఇచ్చిన రక్షణను దాచిపెట్టుకుంటున్నాం. ఎందుకంటే రహస్య జీవితంతో కలిసి నిలబడుతున్నాడు, ఇంకా అబద్ధంతో నిలబడుతున్నావు, మోసంతో నిలబడుతున్నావు. దేవుడు చేసిన మేల్ని నువ్వు ఇంకా బయటికి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నావంటే నీ రక్షణ అనుభవాన్ని దాచుతున్నావు. కానీ ప్రభు ఈరోజు మనకు బయలుపరుస్తుంది ఏంటో అర్థం చేసుకుందామండి. లోకమంతా తెలియచేయబడాలంటున్నాడు. లోకమంతా క్రీస్తు ఇచ్చిన వెలుగుని నీ జీవితంలో తెలియచేయాలంటున్నాడు. ఆయన కొరకు నువ్వు నిలబడాలనుకుంటున్నావు, ఆయన ముఖకాంతి నీ జీవితంలో వెలగాలి, ప్రకాశించాలని ఆశ కలిగి ఉన్నావు. కానీ రక్షణ జీవితం నీ సొంత శక్తితో కాపాడుకోవాలనుకుంటున్నావు కాబట్టి కుదరదండి. ఈరోజు ఇది నువ్వు సవాలుగా తీసుకుంటే, దేవా నా జీవితంలో ఉన్న నీ కొరకు జీవిస్తున్న జీవితాన్ని నీ కొరకు వెలిగిస్తాను అని అనుకున్నప్పుడు దేవునికి సమర్పించేవాళ్ళు కావాలంటున్నాడు, ఆయనతో కలిసి చేసేవాళ్ళు కావాలంటున్నాడు. ఈరోజు అన్య ప్రజలు నిన్ను, నీ జీవితంలో ఉన్న చెడుని, నువ్వు చేసిన పాపాన్ని, నువ్వు చేసిన ద్రోహాన్ని, వారు దాని ద్వారా మంచి పనులు నువ్వు చేస్తే, అంటే నీవు అబద్ధం ఆడుతుంటే, అబద్ధం ఆడకుండా ఉన్న వ్యక్తిగా నువ్వు మారుంటే నీ స్నేహితుడు కనిపెడతాడు. నువ్వు తాగుబోతుకుంటే నీ తాగుబోతు స్నేహితుడు కనిపెడతాడు ఖచ్చితంగా. అంటే నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి నేను ఇంక తాగను, నేను తాగాలనుకోలేదు అంటే అప్పుడే మన స్నేహితులు ఏం చేస్తారు తెలుసా, ఏ ఏముందిరా ఒక కటింగ్ కట్టరా, ఏంటి ఒక కటింగ్ కొట్టు, ఇంతే ఇంత కొట్టు, కొద్ది కొట్టులే కొద్దిగ టేస్ట్. ఈ రోజు నుంచి అసలు సినిమావే చూడను, ఈ రోజు నుంచి అసలు సినిమానే చూడను అనుకుంటా వెళ్తావు, ఏం చేస్తావు, సినిమా చూస్తావు. కానీ ఇక్కడ ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడండి, రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రత్యేకింపబడాలంటున్నాడు, కలిసిపోకూడదు అంటున్నాడు. ఈరోజు నువ్వు సినిమా చూడవు అంటే చూడను. ఎందుకు చూడవు అంటే యేసు క్రీస్తు నన్ను రక్షించాడు, నేను ఈరోజు ఆయన సొత్తు అయ్యాను అని నువ్వు చెప్పగలిగితే నీ జీవితంలో ఉంటుంది. నేను తాగను, యేసు క్రీస్తు సొత్తు అయిపోయాను, నేను నా సొత్తు కాదు,
నా శరీరం కాదు, నా జీవితం కాదు ఇది అని నువ్వు అనుకున్న రోజే క్రీస్తు ఇస్తున్న సవాల్ని నువ్వు అంగీకరించగలవండి, క్రీస్తు ఇస్తున్న ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చగలవండి. ఏ పాపములకు నువ్వు లొంగిపోతున్నావు ఈరోజు, ఏ అలవాటుకి ఆకర్షింపబడుతున్నావు, ఏ సులభంగా నువ్వు స్వీకరించాలనుకుంటున్నావు. ఈరోజు ప్రభు మన ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు, ప్రతి ఒక్కరు ఆలోచనలు చూస్తున్నాడు, ప్రతి ఒక్క క్రియను చూస్తున్నాడు. మన క్రియ దేవుణ్ణి మహిమపరిచేటట్టు ఉందా, దేవుణ్ణి గణపరిచేదట్టు ఉందా, దేవుణ్ణి స్తుతించేదట్టు ఉందా, దేవుణ్ణి మహిమపరిచేదట్టు ఉందా, దేవుని కొరకు ఇతరులను ఆకర్షించుకునేదట్టు ఉందా? నీ క్రియ, నువ్వు చేసే క్రియ, నువ్వు మాట్లాడే మాటలు, మనం మాట్లాడుతుంటే ఎవరిని నీ దగ్గరికి వస్తున్నారా, దేవుణ్ణి చూపిస్తున్నావని, లేకపోతే నీ పేరు చెప్పుకుంటున్నావని వస్తున్నారా? అర్థం చేసుకుని చూడండి. ఈరోజు ప్రభు పని చూపిమంటున్నాడు. ఈరోజు నిన్ను రక్షించుకున్నాడంటే, నిన్ను కాపాడుకుంటున్నాడంటే, నిన్ను ఎన్నుకున్నాడంటే, నిన్ను ఒక ఉపయోగకరంగా చేయాలనుకుంటున్నాడు. ఆయన ఒక చక్కటి ఉద్దేశంతో తీసుకొచ్చాడు ఈ లోకంలో నిన్ను. ఏ తలాంత లేకుండా తీసుకురాలేదు ఆయన. ఆలయానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలు ఉన్నారు, బయటికి వెళ్ళిన అన్నిలు ఉన్నారు కదా, అక్కడ ఎవరు నన్ను చూడరులే, పాస్టర్ గారు లేరులే, దేవుని బిడ్డలు లేరులే, రక్షింపబడిన వారు లేరులే, ఎలా అన్నా ఉండొచ్చులే అనుకుంటున్నావేమో. నీ క్రియ వాళ్ళు చూస్తూ ఉంటారంట, చూస్తూ ఉంటారంట. ఆ క్రియను సరిచేసుకోమంటున్నాడు. నీ క్రియ ద్వారా అందరికీ తెలియచేయమంటున్నాడు. నీ రక్షణ జీవితం, నీ యొక్క సాక్ష్యము, నీ జీవితంలో జరిగిన అద్భుతము, నీ జీవితంలో జరుగుతున్న మేలు, నీ జీవితంలో జరుగుతున్న సహాయము, దేవుని తోడు గుర్తించమంటున్నాడండి. ఒక గొప్ప వ్యక్తి, ఒక సేవకుడు రాసిన మాట ఏమంటున్నాడంటే, ప్రీచ్ ద గాస్పెల్ అట్ ఆల్ టైమ్స్, అన్ని సమయంలో కూడా సువార్తను బోధించు అంటున్నాడు. అన్ని సమయంలో సువార్త బోధించు, ఎక్కడ కావాలో అక్కడ మాత్రం మాట్లాడు, ఎక్కడ కావాలో అక్కడ మాత్రం మాటలు ఉపయోగించు అని అంటున్నాడు ఆయన. ఈరోజు మన జీవితము, మన ప్రవక్తన, మనం నివసిస్తున్నది ప్రతీది మన చుట్టూన వారు చూస్తూ ఉంటేనే ఏమవుతుందో తెలుసా, క్రీస్తును చూపించగలం. నీ రహస్య జీవితము దేవుణ్ణి చూపిస్తుందా? దేవుణ్ణి చూపిస్తున్నప్పుడు ఇతరులను ఆకర్షించుకుంటున్నావా? ఏ లాభం కొరకు దేవుని దగ్గరికి వస్తున్నావు? నీ స్వార్థం కొరకు వస్తుంది దేవుని తెలియదు అనుకుంటున్నావా? అన్నీ తెలుసు అంటున్నాడండి, కానీ ఆయన స్వార్థంతో లేడు కాబట్టి, ఆయన ఉద్దేశము నీకు లాభకరంగా ఉండేదే కాబట్టి నిన్ను అర్థం చేసుకోమంటున్నాడు. దేవుని యొక్క సహాయంలో, దేవుని యొక్క తోడులో, దేవుని యొక్క ఉద్దేశంలో దేవుడు నన్ను ఎన్నుకున్నాడని నువ్వు గ్రహించుకుంటే ఈ సవాల్ని మనం అంగీకరించగలవండి. ఈరోజు మన క్రియ, మన పనులు, మనం చేస్తున్న ప్రతీది కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టు ఉండాలి, దేవుణ్ణి చూపిస్తున్నట్టు ఉండాలి, ఇతరులకి క్రీస్తును చూపించాలి. నీ ద్వారా నువ్వు క్రీస్తుని పైన నుంచి చూడాలంటే నీ జీవితం ద్వారా రక్షించుంటే నిన్ను ప్రభు ఇతరులకు చూపించేటట్టు చేస్తాడు. అనుమానం లేదండి. నువ్వు అనుకుంటున్నావు నేను ఎవరికి చూపించలే, నాకెవరికి తెలుసులే, నేనేం చేస్తానులే అని అనుకుంటున్నావేమో. నువ్వు ఏదన్నా చేయొచ్చు దేవునికి అప్పచెప్పుకుంటే, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని నువ్వు గ్రహించుకుంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని గ్రహించుకుంటే, నువ్వు ఉన్న స్థానంలో దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకోగలిగిన శక్తి ఆయనకు ఉందండి. ఈరోజు ఆయన్ని గ్రహించుకుందామండి, ఆయన్ని ఆహ్వానిద్దామండి. ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నవారిని ఈరోజు వెలుగులోకి వచ్చాము. మనం ఇంకా ఈ లోకంలో అనేక మంది చీకట్లో ఉన్నవారిని వెలుగులో తీసుకురావడానికి నువ్వు చేయవలసిన ప్రయత్నం ఒకటి ఉంది. మనుషుల్ని స్వీకరించండి. నీకు లాభకరమైన వారు కాదు, నీకు అనుకూలంగా ఉన్న వారితో కాదు, నీకు ఇష్టమైన వాళ్ళతో కాదు, వాళ్ళతో మాత్రమే నువ్వు స్వార్థ చెప్తున్నావేమో. నీవు ఎక్కడ, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏ స్థానంకి వెళ్తున్నావో, ఈ రోజు నుంచి గతంలో నువ్వు ఎవరిని ప్రేరేపించలేదో, ఎవరిని ఆకర్షించలేదో, వారిని కొరకు కూడా, వారి కొరకు కూడా ఈరోజు నుంచి నువ్వు ప్రయత్నం చేయాలి. నీ సాక్ష్యాన్ని చూపించడానికి, నీ అద్భుతాన్ని చూపించడానికి, నీ రక్షణ జీవితాన్ని చూపించడానికి, గతంలో దేవుడు చేసిన ఇచ్చిన రక్షణ అనుభవము, గతంలో నీ పాపం నుంచి నిన్ను సరిచేసి బాగు చేసిన విధము, గతంలో దేవుడు నీ అనారోగ్యం నుంచి సరిచేసిన విధము, దేవుడు నీ అప్పుల నుంచి తీర్చిన విధము మర్చిపోయావా? ఎన్నిసార్లు దేవుడు నిన్ను సాయం చేశాడు? ఎన్నిసార్లు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు? ఎన్నిసార్లు దేవుడు మనల్ని కాచి కాపాడుతూ వచ్చాడు? ఎన్ని అపాయాల నుంచి తప్పించాడు? ఎన్ని యాక్సిడెంట్స్ నుంచి తప్పించాడు? ఆలోచించూడండి. ఆ గతాన్ని ఇతరులకు తెలియచేయమంటున్నాడు, గుర్తు చేసుకోమంటున్నాడు, గుర్తు చేసి ఇతరులకి తెలియచేసుకోమంటున్నాడు. నీ మనసుకు ముందు తెలియజేయంటున్నాడు, నీ మనసుకు నీ తెలియజేయంటున్నాడు. అయ్యా 10th స్టాండర్డ్ రాస్తున్నానయ్యా, నాకు సాయం చేయ్యా, ఏసే నాకు జ్ఞానమే లేదయ్యా, ఏసే నాకు బలము కావాలయ్యా, ఏసే నాకు తెలివి లేదయ్యా అని అంటున్నావు 10వ తరగతి రాసినప్పుడు. మళ్ళా +2 వచ్చావు, తర్వాత డిగ్రీ అయ్యింది, ఉద్యోగం వచ్చింది, అన్నిట్లకి దేవుణ్ణి అడుగుతున్నావు, బాగానే ఉంది. మరి నువ్వు దేవునికి ఏం చేసావు? ఒక్కసారన్నా నీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని చెప్పావా? లేకపోతే ఇంకా అయ్యా ఇంకా రాడే, దేశయానికి కావాలి, దేశాయ నా జీవితం ఏంటో తెలియదు. నీ జీవితంలో ముందు కృతజ్ఞత చూపిస్తే కదా నీ జీవితంలో ముందుకు నడిచేది నువ్వు.
అదే అర్థం చేసుకోవట్లేదు అనేక మంది. ఈరోజు ప్రభు నిన్ను కృతజ్ఞత చూపిమంటే డబ్బు అనుకుంటున్నారు అనేక మంది. డబ్బు ఒకటి కాదండి, ఈరోజు నీ మనసులో దేవుని స్తుతిస్తాం కావాలంటున్నాడు. ఈరోజు నీ స్థానంలో దేవుని గణపరుస్తాం కావాలంటున్నాడు. నువ్వు చేస్తున్న పనిలో దేవుని మహిమపరచాలంటున్నాడు. నీ జీవితంలో ఏమి లేదని అనుకోవద్దు అంటున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని సాతాను నలిపేశాడా? పాపంతో నలిపేశాడా? కలవరంతో నలిపేశాడా? శోధనతో నలిపేశాడా? భయంతో నలిపేస్తున్నాడా? ఏం చేయాలో తెలియట్లేదా? ఈరోజు ప్రభు మీద ఆధారపడు. ప్రభు నీ జీవితంలో ఇచ్చిన రక్షణను రుచి చూడు. రుచి చూసి రుచి చూపియండి, అప్పుడే దేవుణ్ణి మహిమపరచచ్చండి.